హాయ్ గాయస్ వెల్కమ్స్ టు అవర్ ఛానల్ ఏపీ అండ్ తెలంగాణ సంబంధించిన ఐటీ స్టూడెంట్స్కి అయితే లేటెస్ట్ అప్డేట్ అనేది నేను తీసుకురావడం అయితే జరిగిందనమాట మెయిన్గా ఏంటి అంటే వైజాగ్ స్టీల్ ప్లాంట్ అప్రెంటిస్ అంటే మీకు అప్రెంటిస్ పోస్టులు అనేవి పడడం అయితే జరిగింది దానికి సంబంధించి ఇన్ఫర్మేషన్ అనేది మీతో నేను షేర్ చేసుకోబోతున్నాను కాబట్టి ఈ వీడియోనిస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుంటూ బెల్లైకెన్ అయితే ట్యాప్ చేయండి లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి లైక్ చేస్తే మన వీడియో అనేది ఇంకొంతమందికి షేర్ అవుతుందనమాట కాబట్టి లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి ఇక చూసుకుంటే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో అప్రెంటిస్ ఖాళీలు భర్తీ దరఖాస్తు ఖరారు అంటే మనకి అప్రెంటిస్ సంబంధించి మనకి లేటెస్ట్ నోటిఫికేషన్ అనేది రావడం అయితే జరిగింది స్టీల్ ప్లాంట్ నుంచి వైద్య స్టీల్ ప్లాంట్ అండ్ ఖాళీలు చూసుకుంటే మొత్తం చూసుకుంటే పోస్టులు ఉన్నాయంటే మొత్తం ఖాళీల సంఖ్య మూడు వందల పంతొమ్మిది పోస్టులు అనేవి ఉన్నాయన్నమాట నెక్స్ట్ చూసుకుంటే అర్హత ఏంటి అంటే ఐటీఐ ఉత్తీర్ణతతో పాటు సంబంధిత ట్రేడ్లో ఎన్సీవిటీ సర్టిఫికేట్ కలిగి ఉండాలి తప్పకుండా మీరు ఐటీఐ అనేది పూర్తి చేసి ఉండాలి పాస్ అయ్యి ఉండాలి అదేవిధంగా మీ ట్రేడ్లోని ఎన్సీవిటీ సర్టిఫికేట్ అనేది తప్పకుండా కలిగి ఉండాలి అని వీళ్ళు మనకి చెప్పడం అయితే జరిగిందనమాట అండ్ నెక్స్ట్ చూసుకుంటే వయసు చూసుకుంటే మనకి ఒకటి పది రెండు వేల ఇరవై నాటికి పద్దెనిమిది నుంచి ఇరవై ఏళ్ళ మధ్యన ఉండాలి అంటే మనకి అక్టోబర్ ఫస్ట్ కల్లా మన ఏజ్ అనేది ఎయిటీన్త్ నుంచి ట్వంటీ ఫిఫ్త్ రూపు ఉండాలన్నమాట వాళ్ళకి మాత్రమే ఈ అప్రెంటిస్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది నెక్స్ట్ చూసుకుంటే మనకి విభాగాల వారిగా ఖాళీలు వివరాలు అంటే మీ ట్రేడ్ ఏ ట్రేడ్కి ఎన్ని పోస్టులు ఉన్నాయి అనేది ఇప్పుడు ఒకసారి చూద్దాం ఫిట్టరు డెబ్బై ఐదు టర్నర్ పది అమెషనిస్ట్ ఇరవై వెల్డర్ గ్యాస్ అండ్ ఎలక్ట్రి ఎలక్ట్రిక్ ఫార్టీ మెకానిక్ మిషన్ ట్యూర్ మెయింటెనెన్స్ ఇరవై ఎలక్ట్రీషియన్ అరవై అదేవిధంగా కార్పొరేటర్ ఇరవై మెకానిక్ రిఫ్రిజిరేషన్ అండ్ ఎయిర్ కండిషనింగ్ పద్నాలుగు మెకానిక్ డీజిల్ ముప్పై కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్ ముప్పై మొత్తం దగ్గర 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 మూడు వందల పంతొమ్మిది పోస్టులు అనేవి మీకు ఇవ్వడం అయితే జరిగింది ఇక చూసుకుంటే ఫిట్టర్కి అయితే ఎక్కువ పోస్టులు అయితే ఉన్నాయి అనమాట అదేవిధంగా టర్నర్కి అయితే తక్కువ పోస్టులు అయితే ఉన్నాయి ఒకసారి చెక్ చేయండి ఇక్కడ మీ ట్రేడ్ ఉందా లేదని చెక్ చేయండి ట్రేడ్ ఉంటే మాత్రం అసలు లేట్ చేయకండి తప్పకుండా మీరు ఈ అప్రెంటిస్కి అయితే అప్లై చేయండి ఓకేనా అండ్ అప్రెంటిస్కి ఎలా ఎంచుకుంటారు మీన్స్ ఎంపిక విధానం అనేది ఎలా అనేది ఇప్పుడు చెప్తాను కంప్యూటర్ ఆధారిత పరీక్ష ద్వారా అంటే ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్ టైపు ఉంటుందన్నమాట అంటే మీరు ఆన్లైన్లో ఎగ్జామ్ అనేది రాస్తారు వెబ్ బేస్డ్ ఎగ్జామ్ అంటారనమాట అయితే నూట యాభై ప్రశ్నలు ఉంటాయి నూట యాభై మార్కులు అంటే వన్ ఫిఫ్టీ ఉంటాయి ఫోర్ ఆన్సర్స్ ఇవ్వడం అయితే జరుగుతుంది అందులో ఏదైతే కరెక్ట్ ఆన్సర్ అది అనేది మీరు చూస్ చేయాల్సి ఉంటుందన్నమాట మొత్తానికి వన్ ఫిఫ్టీ మార్క్స్ అయితే వన్ ఫిఫ్టీ క్వశ్చన్స్కి వన్ ఫిఫ్టీ మార్క్స్ అనమాట పరీక్ష ఉంటుంది నెక్స్ట్ చూసుకుంటే తప్పకుండా మీరు పరీక్ష అయితే రాయాల్సి ఉంటుంది పరీక్షలో పాస్ అయితేనే మీకు అప్రెంటిస్ ఇవ్వడం అయితే జరుగుతుంది నెక్స్ట్ చూసుకుంటే మనకి దరఖాస్తు విధానం అసలు దరఖాస్తు ఎలా చేసుకోవాలి దీనికి ఎలా అప్లై చేసుకోవాలి చూసుకుంటే ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి తప్పకుండా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి మరి మీరు ఎక్కడ చేసుకోవాలి అంటే దగ్గరున్న నెట్ సెంటర్లో మీరు చేసుకోండి లేదంటే మన ఛానల్లో వీడియో చేయడానికి అయితే ట్రై చేస్తాను దరఖాస్తులకు చివరి తేదీ పదిహేడు ఏడు రెండు వేల ఇరవై ఒకటి ఈ రోజు డేట్ చూసుకుంటే ఇంకా పదమూడు రోజులు అయితే ఉంది తప్పకుండా అప్లై చేసుకోండి ఏ వెబ్సైట్లో చేసుకుంటారు ఒకవేళ మీరు చేసుకుంటే ఏ వెబ్సైట్లో చేసుకుంటారు అంటే డబ్ల్యూడబ్ల్యూ డాట్ స్టీల్ డాట్ కామ్ ఈ వెబ్సైట్ నుంచి మీరైతే చేసుకోవాల్సి ఉంటుందన్నమాట నెక్స్ట్ చూసుకుంటే అప్లై చేసుకోవడానికి ముందుగా అభ్యర్థులు నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి తప్పకుండా మీరైతే ఇదే దరఖాస్తు చేసుకునే ముందు మీరు ఇంకో పని అయితే చేసుకోవాల్సి ఉంటుందన్నమాట ఇక్కడ నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వెబ్సైట్లోకి వెళ్ళి మీరైతే దీనికి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ఏదైతే వైజాగ్ స్టీల్ ఫండ్ అప్రెంటిస్ ఉందో దానికి మీరు రిజిస్టర్ చేసుకుని త చేసుకున్న తర్వాత డబ్ల్యూడబ్ల్యూ డాట్ వైజాగ్ స్టీల్ డాట్ కామ్ లోకి వెళ్ళి మీరైతే దీనికి అప్లై చేసుకోవచ్చు అనమాట అప్రెంటిస్కి నెక్స్ట్ చూసుకుంటే స్టే ఫండ్ ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం అయితే జరిగిందనమాట స్టే ఫండ్ వెల్డరు కార్పొరేటర్ మెకానిక్ డీజిల్ కంప్యూటర్ ఆపరేటర్ అదే విధంగా ట్రేడర్స్ కు సంబంధించి నెలకి ఏడు వేల ఏడు వందల రూపాయలు అనేది స్టే ఫండ్ అయితే ఇస్తారు అంట అదే విధంగా ఇతర ట్రేడర్స్ కు సంబంధించి నెలకి ఎనిమిది వేల యాభై రూపాయలు స్టే ఫండ్ అయితే ఇస్తారనమాట గైస్ ఇది మనకి స్టే ఫండ్ అనేది ఎంత ఇస్తారు అనేది మీకు కూడా క్లారిటీ వచ్చే ఉంటుంది ఇది లేటెస్ట్గా మనకు వచ్చిన వైజాగ్ స్టీల్ ప్లాంట్ సంబంధించిన అప్రెంటిస్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియో చూసిన వాళ్ళు తప్పకుండా ఇంకా లేట్ చేయకుండా దగ్గరున్న నెట్ సెంటర్కి వెళ్ళండి వెళ్ళి మీరైతే వైజాగ్ స్టీల్ ప్లాంట్ అప్రెంటిస్కి అప్లై చేసుకోండి తప్పకుండా మీరు ఐటీఐ పాస్ అయి ఉండాలి మీ ట్రేడ్ ఏదైతే ఉందో ఆ ట్రేడ్ మీద మీరు అయితే అప్లై చేసుకోవచ్చు తప్పకుండా ముందు నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ వెబ్సైట్లోకి వెళ్ళి మీరు ఆ రిజిస్ట్రేషన్ చేసుకోండి ఆ తర్వాత మీరు వైజాగ్ స్టీల్ ప్లాంట్ అప్రె అప్రెంటిస్కి అప్లై చేసుకోండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా ఇటువంటి వీడియోస్ కోసం మన ఛానల్ డైలీ ఫాలో అవుతున్నానండి జై హింద్ థ్యాంక్ యూ సో మచ్